హాయ్ అండి, నేను మీ రాజేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మా వైఫ్ బాగుంది, ప్రతీక్ కూడా బాగున్నాడు. సో యాక్చువల్లీ ఈరోజు వ్లాగింగ్ అంటే చాలా మంది పర్సనల్గా అడిగారు. సో మీ బేబీకి కావాల్సిన స్టఫ్ అదంతా చూపిస్తా అని చెప్పేసి అన్నారు కదా, సో అదంతా చూపించండి ఒకసారి అని చెప్పేసి. సో చాలా అయితే స్టఫ్ ఉంది, బట్ ఏంటంటే నేను ఆల్రెడీ చూశాను ఈ స్టఫ్, ఇదంతా ఒకటే వీడియోలో చూపించాలంటే చాలా లెంతీ అయింది వీడియో. సో దానివల్ల నేను టూ పార్ట్స్ అయితే వీడియో తీస్తాను, పార్ట్ వన్ పార్ట్ టూ. సో పార్ట్ టూ కూడా వెంటనే అప్లోడ్ చేస్తాను. సో కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే, తీసుకున్న ఐటమ్స్, సో అవి వరకు చూపిస్తే కరెక్ట్గా ఉండదు. సో దాంతో మేము ఎలా యూజ్ చేస్తున్నాం ఏంటి అది కూడా మీతో షేర్ చేసుకుందాం. సో మీకు కూడా యూజ్ఫుల్ అవుతుంది, ఎక్కడ తీసుకున్నాం ఏంటి అనేది అదంతా చెప్దామని చెప్పేసి అనుకుంటున్నాను. కమింగ్ టు ద పాయింట్, యాక్చువల్గా ఫస్ట్ ఐటమ్ గురించి మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ మేము తీసుకున్నది ఏంటంటే ప్లేమ్యాట్, జిమ్ ప్లేమ్యాట్. సో దాన్ని జిమ్ ప్లేమ్యాట్ అంటారు, ప్లేమ్యాట్ అంటారు, మనం ఎలా అయినా పిలవచ్చు దాన్ని. సో దానివల్ల మనకి యూజ్ ఏంటంటే, సో ఆఫ్టర్ 3 మంత్స్, ఫోర్త్ మంత్ తర్వాత, సో బోర్లు తిరుగుతారు కదా, సో దానికి చాలా హెల్ప్ అవుతుంది ఆ ప్లేమ్యాట్ అనేది. అండ్ పైన కొన్ని బొమ్మలు ఉంటాయి, సో వాళ్ళు దాన్ని క్యాచ్ చేయడానికి చాలా ట్రై చేస్తారనమాట. సో అది ఎప్పటికీ యూజ్ అవుతుంది అంటే 6th మంత్ అప్పుడు మనం అవన్నీ పట్టుకోవడానికి బోర్లు తిప్పి పడుకోబెట్టి పట్టుకోమని చెప్తాం కదా, సో దానికి చాలా ట్రైన్ చేయొచ్చు మనం దానివల్ల. సో ఆ ప్లేమ్యాట్ అనేది చాలా యూస్ఫుల్ అయింది. సో ఈరోజు మార్నింగ్ ప్రతీక్ ఆడుతుంటే నేను చిన్న వీడియో అయితే క్లిప్ తీశాను, సో దాన్ని నేను మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఆ వీడియో చూద్దాం, చూసిన తర్వాత మనం దాని గురించి ఐటెం గురించి మాట్లాడుకొని సో నెక్స్ట్ ఐటెం గురించి వెళ్దాం. ప్రజెంట్ అయితే ఆ వీడియో చూడండి ఒకసారి. సో ఈలోపు నేను చిన్న డ్రింక్ తాగేస్తాను, లెట్స్ వాచ్. కన్నయ్యా, అట్లని పట్టుకొని ట్రై చేస్తున్నావా? యాక్చువల్గా ఎప్పటి నుంచి కాదు, ప్రతీకి 3 మంత్స్, 4th మంత్ నుంచి ఇట్లా ప్లేమ్యాట్లో అలవాటు చేసాం. సో అప్పటి నుంచే వాటిని పట్టుకోవాలని చెప్పి చాలా ట్రై చేసేవాడు. సో ఇది ఏంటంటే, ఈ తాడు కట్టాను ఇక్కడ. సో ఇది మనం కదిపిస్తుంటే కొంచెం వాడు ఎంజాయ్ చేస్తాడు, ఇలా కాన్స్టెంట్గా అలా ఉంటే కొంచెం చాలా బోర్ కొడుతుంది అనమాట వాడికి. సో కన్నయ్య బాగుందా చూడు ఒకసారి వీడియోలు ఎవరున్నారు చెప్పు, వాళ్ళందరికీ హాయ్ చెప్పు, హాయ్ చెప్పురా. ఏం చేస్తున్నావు? ఇట్స్ టైమ్ ఫర్ ప్లేనా? ప్లే టైమా? ఏమైందిరా, ఇప్పుడు వరకు బాగానే ఆడావు కదా, కరెక్ట్ వీడియో పెట్టగానే ఏడుపు స్టార్ట్ చేసావు. ఊపుతున్నా కదా, ఆడుకో, పట్టుకుంటావా? ఇదిగో పట్టుకో, దీన్ని పట్టుకో, పట్టుకో, పట్టుకున్నావా? పట్టుకో. అమ్మా అమ్మా, పట్టుకో పట్టుకో, ఇదిగా ఇదిగా పట్టుకో, అంది పట్టుకున్నావా? యాక్చువల్గా డైలీ ప్లేమ్యాట్లో అరౌండ్ 1 అవర్ 2 అవర్స్ ఆడుకుంటాడు ఇలా చాలా కొద్దిసేపు. సో కొద్దిసేపు ఏమో అక్కడ చైర్ కనిపిస్తుంది కదా, దాంట్లో కూర్చుంటాడు. ఎందుకంటే దాంట్లో ఎక్కువసేపు అయితే కూర్చోబెట్టాం, బట్ ఎందుకంటే బ్యాక్ పెయిన్ వస్తుంది అని చెప్పేసి అన్నారు. అందులో జస్ట్ ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అందులో కూర్చొని ఇక్కడ వీడియోస్ చూస్తాడు. సో యాక్చువల్గా ప్రతీక్ ఏంటంటే ఇంకా బాగా రైమ్స్కి అడిక్ట్ అయిపోయాడు, రైమ్స్ చూస్తున్నాడు బాగా. సో రైమ్స్ ఇంకా వేరే వీడియోస్ మేము ఏదన్నా ప్లే చేస్తే, ఇట్లా వేరే మన తెలుగు వీడియోస్ ఏదన్నా వీడియో సాంగ్స్ అలాంటివి ఏదైనా ప్లే చేస్తే అస్సలు ఊరుకోడు, ఆడికి కూడా అర్థమవుతుంది రైమ్స్ ఏవి మామూలు వీడియోస్ ఏవి అనేది ఎప్పటి నుంచి అర్థమవుతుంది బాగా. సో ఇంకోటి మళ్ళీ నా వీడియోస్ ఏమన్నా పెడితే మాత్రానికి నవ్వుకుంటూ చూస్తాడు కరెక్ట్గా. సో నేను అది కూడా ఒక వ్లాగ్ చేస్తాను, ఇట్లా రైమ్స్ చూసేది అదంతా వాడు ఎలా చూస్తాడు ఏంటనేది నేను ఒకసారి వ్లాగ్ చేస్తాను. లే, ఆడుకుంటున్నావా?
అరుస్తున్నావా 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 హోల్డ్ ఇట్ ఇంకెప్పుడు నేర్చుకుంటావురా ఇంకెప్పుడు నేర్చుకుంటావు కన్నమ్మ పట్టుకో పట్టుకో అన్న ఏంటి ఎవరిని చెప్తున్నావా ఎవరితో చెప్తున్నావు కబుర్లు చెప్పినానా వీడియోలో వీడియోలో వాళ్ళకి నువ్వేం చేస్తున్నావు చెప్పు ఏం చేస్తున్నావు పట్టుకో పట్టుకో హోల్డ్ చేయి వీటిని వీళ్ళని హోల్డ్ చేయి హోల్డ్ చేయి హోల్డ్ చేయి పట్టుకో పట్టుకోవాలి 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 అది అది పట్టుకున్నాడు ఓకే చూశారు కదా వీడియో ప్రతీక్ చాలా బాగా ఆడతాడు యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే చాలా ఎలా అంటే ఇప్పుడు కెమెరా పెట్టగానే వాడు చాలా సైలెంట్ అయిపోతున్నాడు కెమెరాకి వెళ్ళి చూస్తున్నాడు సో కెమెరా లేనప్పుడు చాలా గట్టిగట్టిగా కేకలేయటం అరవటం నవ్వటం చాలా చేస్తున్నాడు చాలా గట్టిగట్టిగా నవ్వుతాడు ఆడుకుంటాడు బాగా అల్లరల్లరి చేస్తాడు బట్ కెమెరా ఎప్పుడైతే పెట్టామో అదంతా స్టాప్ ఇంకా ఏం లేదు జస్ట్ కెమెరా వైపు అలా చూస్తూ ఉంటాడు చూసి జస్ట్ ఏడుస్తాడు ఇంకా సో అది మేము ఆ ప్లేమేట్ ఎక్కడ తీసుకున్నామంటే విష్లో తీసుకున్నాం సో మేము ఎక్కువ ప్రొడక్ట్స్ అన్ని విష్లో అమెజాన్లో కొన్ని తీసుకున్నాం విష్లో కొన్ని తీసుకున్నాం నెక్స్ట్ ఇంకేదో వెబ్సైట్ ఉంది సో నాకు కరెక్ట్గా ఐడియా లేదు సో దాంట్లో కూడా తీసుకున్నాం సో మేబీ అది $30 to $35 వరకు పడింది అప్పుడు మాకు సో అప్పుడు డాలర్ రేట్ చాలా తక్కువ ఉంది బట్ ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు కంపేర్ చేస్తే అరౌండ్ 8 rupees ఏమో పెరిగింది లైక్ ఇప్పుడు 57 something ఉంది డాలరు సో మేము తీసుకున్నప్పుడు 50 rupees ఏమో ఉంది సో ప్రజెంట్ అయితే అది $30 to $35 పడింది సో దానివల్ల అయితే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది మాకు యూస్ఫుల్ అవుతుంది ఓకే నెక్స్ట్ ఐటెంకి వెళ్తే బాత్ టబ్ తీసుకున్నాం అది ఎప్పుడు ప్రతీక్ పుట్టక ముందే తీసుకున్నాం బాత్ టబ్ సేఫ్టీకి ఎందుకంటే అప్పుడు కోవిడ్ వల్ల రిస్ట్రిక్షన్స్ వల్ల మొత్తం ఇక్కడ స్టోర్స్లో మొత్తం బ్లాక్ అయిపోయింది ఏదన్నా క్లిక్ అండ్ కలెక్ట్లోనే ఉన్నాయి సో అందులో కూడా బాత్ టబ్స్ చూసాం బట్ ఇక్కడ ఎక్కడ దగ్గరలో అయితే అక్కడ దొరకలేదు సో దానివల్ల మేము ఆన్లైన్లో ఆర్డర్ పెడితే అరౌండ్ 40-45 days 50 days పట్టింది డెలివరీ రావడానికి సో దానివల్ల డెలివరీ కంటే ముందే పెట్టుకున్నాం మేము అది సో అది కూడా సంథింగ్ అరౌండ్ $50-$55-$56 వరకు పడింది అది బాత్ టబ్ సో అది ఫస్ట్ నుంచి యూజ్ అవుతుందేమో అని చెప్పేసి అనుకున్నాం బట్ ఏంటంటే చిన్నప్పుడు దాంట్లో పడుకోబెడితే వాటర్ పోస్తే కొంచెం ముక్కులోకి వెళ్తాయేమో సో ఇలాంటివి అని చెప్పేసి ఇంటి దగ్గర పేరెంట్స్ అలా వద్దని చెప్పేసి అన్నారు సో దానివల్ల మన ఇండియాలో చేపిస్తారు కదా మోకాల మీద పడుకోబెట్టి అలా చేపించాం 3-4 months వరకు 4th month వరకు కూడా అలానే చేపించాం బట్ ఇప్పుడిప్పుడే కొంచెం అలవాటు చేస్తున్నాం అది బాత్ టబ్ మీద బాత్ టబ్లో ఎలా చేపిస్తాం ఏంటనేది సో మొన్ననే చేపించాం ఒకసారి మన వీకెండ్ బాత్ టబ్లో చేపించాం సో ఒకసారి అయితే ఎలా చేపించాం ఏంటి అంతా కరెక్ట్గా ఉందా లేదేంటి అనేది ఒకసారి చూడండి సో చూసిన తర్వాత ఇంకా మళ్ళీ దాని గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం
ఓకే, ఫస్ట్ టైం చేపించాం ఆ బాత్ టబ్లో. సో అంతకు ముందు అసలు చేపించలేదు, మోకాల మీదే పడుకోబెట్టి చేపించాం. సో యాక్చువల్ మా వైఫ్ స్టిచ్చెస్ పడిన తర్వాత ఒక 10-15-20 డేస్ రెస్ట్. సో దాని అప్పటి వరకు నేను చేపించాను, ఎలానో ట్రై చేశాను. సో దాని తర్వాత నుంచి తనే చేపించుకుంటుంది, ఇంకా డైలీ ఇప్పటి వరకు తనే చేపించింది. సో ఫస్ట్ టైం చేపించాం బాత్ టబ్లో. సో చూసారు కదా వాడు రియాక్షన్, చాలా అంటే చాలా హ్యాపీ వాడు, బాగా నవ్వుతాడు. ఇంకా దాంట్లో బాత్ అంటే చాలా, ఇంకెక్కడ లేని నవ్వంతా వచ్చేస్తుంది, చాలా ఎంజాయ్ చేస్తాడు బాత్ మాత్రానికి. ఓకే, సేఫ్టీ విషయానికి వస్తే మాత్రానికి 100% కట్టుకుందనమాట సేఫ్టీ విషయంలో. ఎందుకంటే సో మెయిన్ టబ్ ఒకటి ఉంది, లోపల ఒక స్ట్రాప్ టైప్లో ఒకటి అటాచ్ చేసి ఉంది కదా, సో దాంట్లో పడుకు పెడితే అది అటు ఇటు కదలనమాట, కింద గట్టిగా పట్టుకొని ఉంటుంది. సో మనం కూడా ఒక హ్యాండ్ తోటి ఇట్లా పట్టుకొని ఉంటాం కాబట్టి సో అంత త్వరగా కిందకి వెళ్ళరు. ఎందుకంటే ఆఫ్టర్ 3 మంత్స్ అయితే, 3 మంత్స్ తర్వాత అయితేనే కరెక్ట్గా ఉంటుంది. బిఫోర్ 3 మంత్స్ ఎలా అంటే కొంచెం చిన్నగా ఉంటారు కాబట్టి సో వాటర్ ఒకవేళ ముక్కులోకి వెళ్తాయి, ఇట్లా చెవుల్లోకి వెళ్తాయి, ఇట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. బట్ ఆఫ్టర్ 3 మంత్స్, 4th మంత్ ఎప్పుడైతే వచ్చిందో సో అప్పుడు కొంచెం పెద్దోళ్ళు అవుతారు కాబట్టి అంత త్వరగా అయితే వెళ్ళవు ఆ ముక్కులోకి వాటర్. సో సేఫ్టీ విషయంలో మాత్రానికి 100% సేఫ్గానే ఉండేది అయితే. సో ఇది ఇంకా నెక్స్ట్ ఐటమ్కి వెళ్తే ఏంటంటే మేము ఉయ్యాలు తీసుకున్నాం, క్రాడిల్. సో అదేనండి ఎలక్ట్రిక్ది, ఆటోమేటిక్ అదే స్వింగ్ అవుతుంది. సో దానికి బ్యాటరీస్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ డైరెక్ట్ మనం ఇప్పుడు ఛార్జింగ్ పెడతాం కదా మొబైల్కి, సో అలానే డైరెక్ట్గా ప్లగ్లో వచ్చేసి అక్కడ పోర్ట్ పెట్టేస్తే డైరెక్ట్గా ఆటోమేటిక్ స్వింగ్ అవుతుంది వితౌట్ బ్యాటరీస్, ఎలక్ట్రిక్ తోటి. సో దానికి మ్యూజిక్ వస్తుంది, ఎవ్రీథింగ్ వస్తుంది. ఒకసారి అయితే ప్రతీక్ పడుకున్నప్పుడు, అందులో పడుకున్నప్పుడు వీడియో తీశాను, సో అది కూడా మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. చూసిన తర్వాత దాని ప్రైస్ అదంతా మనం మాట్లాడుకుందాం. చూస్తున్నారు కదా ఇంకా ఇలా పడుకుంటాడు ప్రశాంతంగా. స్వింగ్లో మొత్తం 3 స్టెప్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి మనం పెట్టుకోవాలి, స్లోగానా లేకపోతే మిడ్గానా ఫాస్ట్గానా అని చెప్పేసి. ఇంకా హ్యాపీగా అలా చేతులు వెనక్కి పెట్టుకొని పడుకుంటాడు డైలీ హ్యాపీగా. ఇంకా ఇవి చూడండి ఇక్కడ ఒకసారి, టాప్లో కనిపిస్తుంది కదా ఎల్ అనేది, సో అది టైమర్ అనమాట. 45 మినిట్స్కి టైం సెట్ చేసుకుంటే సో అది ఆటోమేటిక్గా ఆగిపోతుంది. మిడిల్ది మ్యూజిక్, అండ్ లాస్ట్దేమో ఇట్లా స్వింగ్ అవ్వటానికి అని చెప్పేసి 3 స్టెప్స్ అని చెప్పాను కదా. సో 3 టైమ్స్ బటన్ ప్రెస్ చేస్తే 3 స్టెప్స్ అనేది అవుతుంది. సో అది ఛార్జింగ్ పోర్ట్ కేబుల్ అనమాట, డైరెక్ట్గా దానికి పెట్టేసి పవర్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా అదే స్వింగ్ అవుతూ ఉంటుంది. ఇంకా మేము వేరే పనిలో ఉన్నా కానీ వాడు ఆడవకుండా హ్యాపీగా పడుకుంటాడు. అలా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా బొమ్మలు, ఆ ఫిష్ బొమ్మ అవి, సో వాటిని చూసి ఇంకా వాడు తెగ నవ్వుకుంటాడు అలా పడుకొని. ఒకవేళ ప్రతీకి మెయిల్కి వచ్చినా కానీ అవుట్ సైడ్ కనిపిస్తుంది కదా, అట్లా దాంట్లో పడుకొని అవుట్ సైడ్ చూస్తాడు. చూసుకుంటూ చూసుకుంటూ అలా స్వింగ్ అవుతుంటుంది కాబట్టి ఇంకా ఆటోమేటిక్గా పడుకుంటాడు. ఓకే, అది క్రాడిల్ ఎలా యూజ్ అవుతుంది ఏంటనేది ఒకసారి చూసారు కదా. సో యాక్చువల్గా దాని ప్రైస్ వచ్చేసరికి $130 సంథింగ్ అయింది. దానికి కూడా మేము డెలివరీ అవ్వకముందు మేము ఆన్లైన్లో ఆర్డర్ చేసాం. సో అది కూడా అంతే 30-40 డేస్ వరకు పట్టింది డెలివరీ అవ్వడానికి. సో ఎవ్రీథింగ్ మేము డెలివరీ అవ్వడానికి ముందే ప్లాన్ చేసుకున్నాం. సో డెలివరీ డేట్ దగ్గరికి వచ్చాకంటే ఒక 1 మంత్ బిఫోర్ అన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేయడం ఇలాంటివి, ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ స్టోర్స్ అన్నీ క్లోజ్ అయ్యాయి మొత్తం. సో కరెక్ట్ మేము ప్లాన్ చేసుకున్న దానికి ఎగ్జాక్ట్గా వచ్చాయి అవన్నీ. సో క్రాడిల్ అయితే చాలా బాగా, చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రతీకి ఎగ్జాక్ట్గా టైం అనేది ఫాలో అవుతాడనమాట. సో ఏంటంటే ఇప్పుడు ఈరోజు ఏదైనా చేస్తే రేపు కూడా ఎగ్జాక్ట్గా అదే టైంలో అదే చేస్తాడనమాట, అట్లా టైం ఫాలో అవుతున్నాడు. సో నై ఈవినింగ్ మార్నింగ్ టైము కూడా అందులోనే పడుకోబెడతాం, క్రాడిల్లోనే ఉయ్యాల్లోనే పడుకోబెడతాం ఈ ఎలక్ట్రిక్ దాంట్లో. సో మార్నింగ్ కొద్దిసేపు ఒక 1 అవర్ 2 అవర్స్ ఉంటాడు, ఆఫ్టర్నూన్ టైం దాంట్లో పడుకుంటాడు. సో మళ్ళీ ఈవినింగ్ టైము 7కి బాత్ అయిపోతుంది అనమాట, ఎగ్జాక్ట్గా టైం అది. సో 7కి బాత్ అయ్యాక కొంచెం మిల్క్ అదంతా ఫీడింగ్ అది అయిపోయిన తర్వాత 8 o'clock మళ్ళీ పడుకుంటాడు. సో 8 o'clockకి ఆ ఉయ్యాల్లో పడుకోబెట్టి స్వింగ్ పెట్టేసి మ్యూజిక్ పెడితే హ్యాపీగా తినుకుంటూ పడుకుంటాడు. సో మేము అప్పటి వరకు ఇంకా కుకింగ్ మేము తినేసి పడుకునేసరికి 10 అవుతుంది. సో 10 తర్వాత మళ్ళీ ఆ క్రాడిల్ తీసుకొని జస్ట్ ఫీడింగ్ ఇచ్చేసి మళ్ళీ పక్కన ఒక కాట్ తీసుకున్నాను వాడికి సపరేట్గా, అంటే మా బెడ్ మధ్యలో కాకుండా. సో ఇట్లా పక్కన సపరేట్గా ఇండివిజువల్గా కాట్ ఉంటుంది ప్రతీక్కి. సో అందులో పడుకోబెడతాం అంటిల్ ఇంకా మార్నింగ్ వరకు అందులోనే పడుకుంటాడు. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి లేస్తాడు, కొన్ని కొన్నిసార్లు లేవడు అసలు. సో మధ్య మధ్యలో ఇంకా మా వైఫే తను ప్రతీక్ని లేపి ఇట్లా ఫీడింగ్ ఇవ్వడం అలా చేస్తుంది అనమాట. సో ఆ కాట్ కూడా మాకు యూజ్ అయింది. సో ప్రజెంట్ అయితే ఇది క్రాడిల్ గురించి అయిపోయింది కదా, నెక్స్ట్ ఐటెం గురించి మాట్లాడుకుందాం. కాట్ చెప్పాను కదా మీకు,
సో అది కూడా ఇక్కడ డాక్టర్ సజెస్ట్ చేశారు. అదే 100% మనం తీసుకోవాలని ఏం లేదు, బట్ మాకు కంపల్సరీ కావాలి అనుకొని మేము తీసుకున్నాం, లేకపోతే అది అవసరమే లేదు. క్రాడిల్ ఈజ్ ఎనఫ్, వియాల్ ఈజ్ ఎనఫ్ అనమాట. అది ఎలా యూజ్ అయిందంటే, ఇంకా మధ్యలో పడుకుంటే ఇంకా మనం నిద్రలో మీద చేతులు వేయటం ఇలా చేస్తాం కదా, సో అదైతే కంప్లీట్ సేఫ్టీ అనమాట. చుట్టూ బార్డర్స్ ఉంటాయి, అది నేను అది చూపిస్తాను వీడియో కూడా. చుట్టూ బార్డర్స్ ఉంటాయి, సో ఒక సైడ్ బార్డర్ తీసేసి బెడ్కి అటాచ్ చేసి పెట్టేసి ఉంచానమాట. సో ఇంకా ఇటు సైడ్ పడాడు, బార్డర్లు తిరిగి వచ్చి పడినా కానీ డైరెక్ట్గా మనం మా బెడ్ మీదకి వచ్చేస్తాం అనమాట. అలా అరేంజ్ చేసి పెట్టాను కాట్. సో దట్ వన్ ఈజ్ ఆల్సో టూ గుడ్, అది కూడా చాలా బాగుంది. ఆ వీడియో కూడా ఒకసారి చూపిస్తాను. ఆ వీడియో చూసి వచ్చాక దాని ప్రైస్ అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, చూస్తున్నారు కదా, ఇదే కాట్. యాక్చువల్గా ఇది క్రాడల్ ఇంతకుముందు చూపించాను కదా. సో ఇందులో ఓన్లీ నైట్ టైమ్ పడుకుంటాడు. సో మీరు చూడండి ఒకసారి ఇక్కడ. సో ఫోర్ సైడ్స్ ఇవి ఉన్నాయి కదా. సో ఇటు సైడ్ అనేది తీసేసాను, దీన్ని బెడ్కి మా బెడ్కి అటాచ్ చేస్తాను. అటాచ్ చేస్తే ఇంకా ఇటు సైడ్ పడిపోతాడు అనేది ఏముండదు అన్నమాట. సో ఒకసారి ప్రొటెక్టర్ కూడా చూద్దాం. సో ఇది యాక్చువల్లీ బ్లాంకెట్. సో ఇది తీసుకున్నాం, ఇంకా ఇది కేమాట్లోనే తీసుకున్నాం బ్లాంకెట్, చాలా బాగుంది. నెక్స్ట్ ఇది కొంచెం చూడండి, కింద ఇలా ఉంటుంది, సేమ్ లైక్ ఇంకా మన కాట్లానే ఉంటుంది. ఇది వచ్చేసరికి బెడ్షీట్, ఇదేమో మ్యాట్రెస్ ప్రొటెక్టర్. చూడండి ఒకసారి మ్యాట్రెస్ ప్రొటెక్టర్, ఇదేమో మ్యాట్రెస్. సో ఇది నేను తర్వాత సెట్ చేస్తాను. సో యాక్చువల్గా ఇక్కడ ఎలా పడుకోబెట్టాలంటే, ఇంకా మిడ్లో పడుకోబెట్టాలన్నమాట. ఇక్కడ హెడ్ వచ్చి ఎలాగ పడుకోబెట్టాలి, ఎందుకంటే ఒక్కోసారి వాళ్ళు బ్యాక్ సైడ్ ఇట్లా ఈ బ్లాంకెట్ ఇలా ఉంటే దీని సపోర్ట్తోటి వెనక్కి వెళ్ళిపోతారు. వెనక్కి వెళ్ళినప్పుడు ఇంక ఇక్కడ ఇలా తగులుతుంది అన్నమాట, ఇవి రాడ్స్ ఇవి తగులుతుంది. సో అందుకనే తగలకుండా ఉండాలని ఇలా ఒక బొమ్మ పెట్టాం. సో ఒకవేళ వెళ్ళినా హెడ్ ఇక్కడికి వచ్చి ఇట్లా ఆగిపోతుంది అన్నమాట. సో అక్కడ బెడ్ లైట్ ఉంది కదా, సో ఆ లైట్ డైరెక్ట్గా కళ్ళ మీద పడకుండా ఇలా క్లాత్ అనేది వేసామన్నమాట. సో అది అడ్డం వస్తుంది ఇంకా. సో ఫైనల్లీ ఇదైతే మాకు చాలా యూజ్ అవుతుంది. ఇంకా కొన్నిసార్లు అక్కడ పడుకొని ఇంకా బయట వ్యూ చూడండి ఒకసారి ఎలా ఉందో బెడ్రూమ్ నుంచి. సో కావాలనుకుంటే దాన్ని కిందకి దింపేస్తాం, పైకి పెట్టేస్తే ఇంక ఇట్లా బయట వ్యూ చాలా బాగుంటుంది. అందులో చూసుకుంటూ పడుకుంటాడు. ఓకే, దాని ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ $430 వరకు పడింది. ఎందుకు అలా అంటే, అది కాట్ వచ్చేసరికి వుడ్ది. సో దాంట్లో మ్యాట్రెస్ ప్రొటెక్టరు, నెక్స్ట్ బెడ్షీట్స్ ఇవన్నీ కలిపి $430 వరకు అయింది. మ్యాట్రెస్ చాలా బాగుంది అది, సో క్వాలిటీది, సో దానివల్ల అంత కాస్ట్ అయింది. సో అదైతే చాలా వర్తబుల్ అనమాట, మేము అంత పెట్టి తీసుకున్న దానికి చాలా వర్త్. ఓకే అండి, చూసారు కదా వీడియో. యాక్చువల్గా ఈ వీడియోలో 4 ఐటమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో రిమైనింగ్ ఐటమ్స్ గురించి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవ్రీథింగ్. యాక్చువల్లీ బ్రీఫ్గా చెప్దామని చెప్పేసి అనుకున్నాను, సో అందుకనే వీడియో లెంగ్ అయింది. సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పక్కనే ఒక గంట బిల్ ఉంటుంది, దాన్ని కొట్టండి, సో నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ప్రతీక్ బాయ్ చెప్పు, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ సూన్, బాయ్.